వెస్టిండీస్ క్రికెట్లో కీలక పరిణామాలు నెలకొంటున్నాయి. బోర్డులో సరైన నాయకత్వం లేకపోవడం, ఆటగాళ్లు బోర్డుకు మధ్య గొడవలు, జీతాలు ఇవ్వకపోవడం లాంటి కారణాల వల్ల చాలామంది ప్లేయర్లు వెస్టిండీస్ టీంపై అసంతృప్తిగా ఉన్నారు. హాయ్ ఫ్రెండ్స్, మన వీడియోస్ని చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. నా వీడియోస్ని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా డైరెక్ట్గా మీ మొబైల్కే వస్తాయి. అంతేకాకుండా విండీస్కు మెయిన్ స్పాన్సర్షిప్ కూడా లేకపోవడం వల్ల జట్టు పతనానికి కారణమైంది. 2 సార్లు విశ్వ విజేత అయిన బోర్డుకు ఆటగాళ్లు మద్దతు లేకపోవడంతో ఆందోళనకరణ పరిస్థితులు నెలకొంటున్నారు. ఈ క్రమంలో కీలక ఆటగాళ్లు రిటైర్మెంట్ ప్రకటించడం, మరికొంత ప్లేయర్స్ జట్టుకు దూరంగా ఉంటూ ఫ్రాంచైజీ టోర్నీలు ఆడుతున్నారు. దీంతో వెస్టిండీస్ టీం పరిస్థితి మరీ అద్దాన్నంగా మారింది. అంతేకాకుండా 48 ఏళ్ల క్రికెట్ చరిత్రలో మొదటిసారి వెస్టిండీస్ వరల్డ్ కప్కు అర్హత సాధించకుండా టోర్నీ నుంచి వెనుదిరిగింది. ఇన్ని పరిస్థితుల నడుమ పవర్ హిట్టర్ నికోలస్ పూరన్ కూడా త్వరలోనే విండీస్ను వీడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎక్కువ డబ్బుల కోసం జాతీయ జట్టును వదిలి ఫ్రాంచైజీ క్రికెట్ టోర్నీలో ఆడబోతున్నాడు. ఇప్పటికే హెట్మైర్, నరైన్, రసూల్ లాంటి ప్లేయర్లు జాతీయ జట్టుకు దూరంగా ఉంటూ ఫ్రాంచైజీ టోర్నీ ఆడుతున్నారు. త్వరలోనే పూరన్ కూడా వీళ్ళ దారిలో వెళ్లే ఛాన్స్ ఉంది. ప్రస్తుతం వెస్టిండీస్ బోర్డు పూరన్కు ఏడాదికి దాదాపుగా 2 కోట్లు చెల్లిస్తుండగా ఒక ఐపీఎల్లోనే అతను 16 కోట్లు అందుకుంటున్నాడు. మీకు ఏమైనా డౌట్ వస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా ఛానల్ను లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.